మనకి ఇండియాలో అన్ని అగ్రకులాల వాళ్ళు కూడా పాస్టర్లు అయ్యారు. వాస్తవంగా క్రైస్తవం ఎందుకు తీసుకున్నారు, క్రైస్తవం ఈ దేశంలో ఎందుకు వ్యాపించింది అని అడిగితే, దళితులు బడుగు బలహీన వర్గాలకి గతంలో ఆలయాల్లో ప్రవేశం ఉండేది కాదు కాబట్టి వాళ్ళందరూ కూడా చేరారు అని చెప్పేవాళ్ళు. ఓహో అని నిజం అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. పెద్దయ్యాక అర్థమైంది ఏంటంటే, మరి రెడ్లు, కమ్మ, కాపు, బ్రాహ్మణ, వైశ్య, ఈ వెలమ, ఈ కులాల వాళ్ళే అక్కడ మత పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు అక్కడ బిషప్లుగా ఉంటారు. అదేంది, వాళ్ళు ఎట్ట వెళ్ళారు అసలు? మరి అణచివేసింది వాళ్ళు అన్నప్పుడు అణచివేసిన వాళ్ళు వెళ్ళి అందులో నాయకత్వం ఏంటి, అణచివేత గురైన వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చోవడం ఏంటి? ఇది ఇప్పటికే అర్థం కానీ ఒక మిస్టరీ. ప్రపంచ చరిత్రలో ఎవరైనా భవిష్యత్తులో ఓ పుస్తకం రాస్తే అప్పుడు ఏమన్నా చదువుకోవాల్సి ఉంటుందేమో. అయితే ఇదే పరిస్థితి యూరప్ దేశాల్లో కూడా. యూరప్ దేశాలకు సంబంధించి ఆఫ్రికా దేశాల్లో క్రైస్తవం విస్తరించారు, కానీ ఏనాటికి కూడా ఉన్నది క్రైస్తవ దేశంగా ఏది, అక్కడ అణచివేతకు గురైంది అదే ఆఫ్రికా ఖండం. వాళ్ళు అణచివేతకు గురి చేసినటువంటి వాళ్ళ చేతుల్లో ఉండేది పెత్తనం అంతా కూడా క్రైస్తవ మత పెద్దలుగా. పోపులు అంటే ఇటు పక్కన వాళ్ళే ఉండేవాళ్ళు. మొట్టమొదటిసారి ఈ మధ్య కాలంలోనే మారింది పోప్ ఫ్రాన్సిస్, ఆఫ్రికన్ అమెరికన్ కాబట్టి, ఇది ఆఫ్రికాకు సంబంధించినటువంటి ఆయన కాబట్టి మూలాలు ఉన్నటువంటి పోపు. అందుకని ఆఫ్రికా ఖండంలో ఈ మధ్య తరచూ తిరుగుతూ ఉన్నారు. ఆఫ్రికాలో క్యాథలిక్ సంఖ్య పెరుగుతోంది. డెమోక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ఆయన తాజాగా వెళ్ళారు. సౌత్ సూడాన్ కూడా విజిట్ చేశారు. 86 సంవత్సరాలు ఫ్రాన్సిస్. దాదాపుగా 40 సంవత్సరాల తర్వాత ఒక సభలో అక్కడ, దాదాపుగా 7-8 ఈ మధ్యలోనే సభలు పెడుతున్నారు. 40 ఏళ్ల తర్వాత అక్కడ పోపు పర్యటనలు అనేటువంటిది ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. విదేశాలకి సంబంధించి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు పోప్ ఫ్రాన్సిస్. విచిత్రం ఏంటంటే, ఇంతకుముందు ఈ అగ్రరాజ్య దేశాల క్రైస్తవ దేశాలుగా ఉండి వాళ్ళ ప్రయోజనాల కోసం ప్రపంచ దేశాలందరినీ కూడా మార్చుకొచ్చింది వీళ్ళు, కానీ ఇప్పుడు ఈ పోప్ ఫ్రాన్సిస్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఈ అగ్రరాజ్యాల దోపిడీ తెలుసు ఆయనకి. అందుకనే ఆయన ఒక పిలుపునిస్తున్నారు, ఆఫ్రికా వనరుల్ని దోచుకోవద్దు, ధనిక దేశాలు ఆఫ్రికాను అలా వదిలేయండి. వాస్తవంగా డైమండ్, గోల్డ్, కాపర్, కోబాల్ట్ ఇట్లాంటి అనేక ఖనిజాలు సెంట్రల్ ఆఫ్రికా దేశాల్లో దొరుకుతుంటాయి, కానీ అక్కడున్న ఈ తవ్వుకుపోతున్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని మాత్రం చులకనగా చూస్తున్నారు. వాళ్ళకి తిండి ఉండట్లేదు ఆఫ్రికన్ ప్రజలకి, కానీ అక్కడ తవ్వుకుపోతున్నవాళ్ళు మాత్రం కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారు. అక్కడ పర్యావరణం సర్వనాశనం అయిపోతుంది, కార్మికులని దారుణంగా హింసిస్తున్నటువంటి పరిస్థితి. ఈస్టర్న్ కాంగ్రోలో అయితే భారీ దెబ్బ జరిగింది. గతంలో గొడవలు ఇట్లాంటివి కూడా జరిగినాయి. 1994లో రువాండాలో జరిగినటువంటి జెనోసైడ్ దానికి సజీవ సాక్ష్యం. ఈ వనరులు తవ్వుకెళ్లే వాళ్ళు అక్కడ ఉన్న ప్రజల్ని భారీ ఎత్తున చంపేసినటువంటి పరిస్థితి. 5.7 మిలియన్ ప్రజలు రోడ్ల మీద పడ్డారు. 26 మిలియన్ల ప్రజలు ఆకలితో ఉన్నారు ఆఫ్రికా ఖండంలో. అక్కడ క్రైస్తవ వ్యాప్తి అయితే పెద్ద ఎత్తున జరిగినా కూడా ఈ పెద్ద క్రైస్తవ దేశాలు ఆ దేశాన్ని మాత్రం ఏం ఆదుకోలేదు, తమ మతమే ఉంది కదా అన్నటువంటిది. అయితే రాబోయే రోజులు ఈయన ఎందుకు పదే పదే అక్కడికి వెళ్తున్నారంటే, ఇది 10 ఏళ్లలో 5వ ట్రిప్ అక్కడికి. ఆఫ్రికా క్యాథలిక్స్ అంటే ఇప్పుడు అమెరికా, యూరప్ దేశాల్లో మీరు ఏ మతాన్ని నమ్ముతారు అంటే ఏ మతాన్ని నమ్మమన్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. బ్రిటన్ది నిన్న చెప్పుకున్నాం కదా, అది క్రైస్తవం సెకండ్కి వెళ్ళిపోయిందని. అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ ఆఫ్రికాలో మాత్రం క్యాథలిక్స్ పెరుగుతూ ఉన్నారు. దాదాపుగా 50% మంది క్యాథలిక్స్గానే ఉంటున్నారు. 6,000 మంది ప్రీస్టులు, 10,000 మంది నన్స్, 4,000 మంది సెమినేరియన్స్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ట్రైన్ అవుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి యంగ్ పాపులేషన్లో 3.6% మంది క్రైస్తవానికి ట్రైనింగ్ అవుతున్నారు ఇతర ప్రాంతాల్లో వ్యాప్తికి కూడా. కాబట్టినే అక్కడ ప్రత్యేకంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు పోప్ ఫ్రాన్సిస్.